సమకాలీన కథా గొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కథ పేరు రేవడి. రాసినవారు ఎస్బి శంకర్. రేవడి అన్న మాటని మనం ఆ సామెతలోనే వాడతాం. ఆ మాటకి అర్థం నాలాంటి వాళ్ళు చాలామందికి తెలీదు. రేవడి అన్న రేగడి అన్న ఒకటే అర్థమట. కరోనా 3 నెలలుగా కట్టుపడేసింది. హైదరాబాద్లో పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడేదో కొంచెం వెసులుబాటు ఉందని హైదరాబాద్ నుంచి మళ్ళీ నా రాష్ట్రంలో చొరబడటానికి ఓ పాస్ దొరకపుచ్చుకొని బయలుదేరాం హైదరాబాద్. ట్యాంకులో డీజిల్ నింపించి చక్రాల్లో నైట్రోజన్ సరిచూసుకోవాలి. ఒకసారి గనక ట్యాంక్ నింపితే హైదరాబాద్ వెళ్ళి వచ్చేయచ్చు. ఇక్కడ నైట్రోజన్ పట్టే తాతుండాలి. ఎక్కడ కనబడటం లేదే. కార్కి డీజిల్ ట్యాంక్ ఫిల్ చేయించి నైట్రోజన్ పట్టించడానికి అడిగాను. నా దగ్గర డీజిల్ కోసం కార్డు స్వైప్ చేయడంలో నిమగ్నమైన పంపు అటెండరు సమాధానం చెప్పలేదు. అయినా నా కళ్ళు చుట్టూ వెతికాయి ఆ తాత కోసం. పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే నా వయసు మీరు అంచనా వేసే ఉంటారు. పిల్లలు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. పిల్లల్ని మనవల్ని చూస్తూ ఉంటే కాస్త రీఛార్జ్ అయిపోతాం కదా అనుకుంటూ ప్రయాణమయ్యాం. ఆవిడ అంటూనే ఉంది, తీరా వెళ్ళి ఈ కరోనాలో అమ్మాయి ఇంట్లోనో కొడుకుంట్లోనో చిక్కుబడిపోతే ఎలా అని. ఆవిడకు చాదస్తాం, పిల్లలింట్లో అలా ఉండిపోకూడదని. ఎప్పుడైనా అక్కడ ఉండవలసిన వాళ్ళమే కదా అంటాను నేను. ఆవిడ ససేమిరా అంటుంది. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళాలంటే నా కారులోనే అన్నమాట. 60-50 మధ్యలో పోతే హైదరాబాద్ 6-7 గంటల్లో పోవచ్చు. చెప్పానుగా, ట్యాంక్ ఓసారి నింపితే ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వచ్చేయచ్చు. నేనెప్పుడూ నా కారుకి డీజిల్ పడవలరేవు బంకులోనే కొట్టిస్తాను. అక్కడే నైట్రోజన్ కూడా ఉంటుంది. పడవలరేవు అంటే ఏదో పల్లెటూరు అనుకోనేరు. కాదు, విజయవాడలో గొణదల దగ్గర ఒక చోటు పేరు పడవలరేవు. చక్రాలకి గాలి కొట్టే అతను నాకన్నా ఎక్కువ ముసలివాడే. పేరు శరభయ్య. పేరుకు తగ్గట్టుగా కాకుండా పీలగా, గుంటకళ్ళు, పళ్ళూడిపోయి బంకు వాళ్ళిచ్చిన చిరిగిపోయిన యూనిఫారం చొక్కా వేసుకుని నేను బంకు ఉద్యోగిని అని చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతాడనే అనిపిస్తుంది. అతను గాలి మీద జీవితం వెళ్ళదీస్తున్నాడని అతనిని చూడగానే తెలిసిపోతుంది. మొదటిసారి నేను వెళ్ళినప్పుడు నా కారులో గాలి కొడుతూ నైట్రోజనేగా, ఎక్కువ వచ్చిద్దిలే 35 అన్నాడు ఆ తాత అనదగ్గ అన్న. మన వయసు దాచుకోవడానికి అతన్ని తాత అనొచ్చు మనం. నేను తాత అంటే మాత్రం నువ్వు మాత్రం ఏమంత సిన్నోడివి అన్నట్టు కళ్ళెగరేస్తూ ఓ రకంగా బోసినవ్వు వలకబోసేస్తాడు. చాలామంది అయితే కారులోంచి దిగరు కూడా. ఆయిల్ కొట్టించేటప్పుడైనా గాలి కొట్టించేటప్పుడైనా నాకు మాత్రం అలా ఎందువలన ఉండబుద్ధి కాదు. ఆ తాత గాలి కొట్టినంతసేపు అతని వెంటే కారు చుట్టూ తిరుగుతాను. గాలి కొట్టించినప్పుడల్లా అతనితో మాట్లాడేవాణ్ణి. ఏదో విధంగా మాట కలిసేది కూడా. టైర్ పిన్నులకి క్యాప్లు లేవని ఓ రోజు నన్ను నిలదీశాడు తాత. ఏంటి అట్ట నడిపేస్తావు, క్యాప్లు చూసుకోనక్కర్లా అంటూ. ఆవిడ కొన్నాళ్ళు కారు అద్దం దించేది కాదు. కానీ రాను నాకు ఆ తాతకి సంభాషణ పెరగడం చూసి అద్దం దించి మా మాటలు వినడం మొదలుపెట్టింది. ఓసారి 4 చక్రాల్లో కొట్టించి అతనికి డబ్బివ్వబోతుంటే, ఏంటి ఎగబడిపోతావు, స్టెప్ని కొట్టించవా, భలే ఓడివేనే, జాగ్రత్త లేకపోతే అట్ట బాగా ఊళ్ళు తిరుగుతున్నట్టున్నావు అని ఓసారి మందలించాడు తాత. నవ్వుకుంది ఆవిడ కారులోంచి. తాత ముందు జాగ్రత్త చెబుతున్నాడు నాకు. మాటల్లో తెలిసింది తాత భార్య కాలం చేసిందట. ఇతను పెద్దవాడైపోయాడని, రాత్రి మందేస్తాడని తాతని అతని పిల్లలు ఇంటికి రానివ్వరట. ఇతను వేరేగా పడవలరేవు దగ్గరలోనే ఒక్కడే ఉంటున్నాడట. ఓసారి తాత తెలిసి అన్నాడో తెలియకన్నాడో గాని వాళ్ళ వాళ్ళ గురించి చెబుతూ, ఇప్పుడు వాళ్ళు చూడకపోతే నా కొట్టే నష్టమేంటి, నాకు ఈ గాలే ఆధారం అన్నాడు. కారు నైట్రోజన్ పంపు దగ్గరగా పెట్టి కారు దిగి తాత ఎక్కడా అని మళ్ళీ అడిగాను. నవ్వింది ఆ డీజిల్ కొట్టినామె. ఎటుపోయాడో ఏమైందో తెలియదు సార్, గాలి నేను పడతా, ఒక్క నిమిషం ఉండండి అంది. ఏమ్మా ఏమైంది తాతకి అన్నాను నేను కీడు శంకించి. ఆవిడ కూడా అద్దం దించి మెడ తిప్పి తాత కోసం కాబోలు వెతకటం మొదలుపెట్టింది. నా మొహంలోని భయం పసిగట్టినట్లుంది. ఆ బంకులోనమ్మాయి
అట్లాంటిదేం జరగలేదేమో సార్, ముసలోడు కదా, కరోనా కదా సార్, రావద్దని చెప్పారు సార్ అంది ఆ అమ్మాయి గాలి కొడుతూ. నేను ఆవిడ ముఖాలు చూసుకున్నాం. ఎవరమ్మా అలా అతని రావద్దంది అని కొంచెం వాయిస్ పెంచి అడిగాను. అదేంటి సార్, పెద్దోళ్ళకి బాగా డేంజర్ అంట కదా సార్, కరోనా పెద్దోళ్ళకి తొందరగా అంటిద్దట కదా, అట్లా అని మా బంక్ ఓనర్ గారే తాతకి డేంజర్ అని మాణిపించేశారు, రావద్దని చెప్పారు సార్, ఆయిలు గాలి మేము కొడుతున్నాం సార్ అంది మాస్కులోంచి ఆ అమ్మాయి. పిల్లలింటికి క్షేమంగా వెళ్ళుంటాళ్లే ముందు స్వాగతంలోనే అనుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత పైకి అన్నాను కారు నడుపుతూ. అతను కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు అనుకున్నాను మనసులో. పాపం తాత రెంటికి చెడ్డ రేవడి అయిపోయాడన్నమాట. ఇటు బంకు వాళ్ళు రానియక అటు పిల్లలు రానివ్వక ఎలా బతకడం అందావిడ. అలా ఎందుకనుకోవాలి, ఈ కష్టకాలం కరోనా కాలంలో పిల్లలింటికి వెళ్ళి ఉండొచ్చుగా. నా మాటల్లోని రెండర్థాలు ఆశావాదం ఉక్రోషం రెండూ అర్థమయ్యే ఉంటాయి ఆవిడకి. ఒకటి, బహుశా వెళ్ళి ఉండవచ్చు అని ఒక ఆశ. పిల్లల దగ్గరకు వెళ్తే ఏంటి తప్పు, వెళ్ళి ఉండొచ్చుగా అని రెండోది ఉక్రోషం. అభిమానం, నేలకున్నంత అభిమానం అతనికి. ఆవిడ మాటలు వినబడ్డాయి. తాత తన పిల్లలింటికి వెళ్ళనే వెళ్ళడని ఆవిడ భావం. ఆవిడ నవ్వు కూడా నా ఓరకంట కనబడింది. అది ఓ నిక్కచ్చి నవ్వు. నేలతో పోలికేంటి అన్నాను. నేల బాధపడ్డం చూడలేము, నేల ఎంత బాధపడ్డా పంటలే పండుతాయి కానీ రాళ్ళు పండవు అంటూ కారాపండి అని కేక పెట్టింది. సడన్గా బ్రేక్ వేశాను. ఆవిడ బొప్పాయి అమ్ముతున్న ఓ ముసలివాని వైపు చూసింది. ఎదురుగా ఎండలో తలబాగా కట్టి శరభయ్య. అంతే ఈ కథ. ఈ కథ నాట కథల పోటీల్లో బహుమతి పొందింది. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాన్ని ఇతరులకు కూడా చెప్పి వారు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. ధన్యవాదాలు.